రష్యా అధ్యక్షుడి నివాస భవనం క్రెమ్లిన్ పై డ్రోన్ దాడి జరిగింది అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ను చంపడానికి యుక్రెయిన్ ఈ దాడి చేసినట్టు మాస్కో నాయకత్వం ఆరోపిస్తోంది ఈ దాడిలో రెండు డ్రోన్లను ఉపయోగించారని అయితే వాటిని రష్యా సైన్యం నిర్వీర్యం చేసిందని రష్యా అధికారులు ప్రకటించారు దాడి జరిగిన సమయంలో పుతిన్ క్రెమ్లిన్లో లేరని తెలిపారు భవనాలకు ఎలాంటి వస్తు నష్టం జరగలేదని న్యూస్ ఏజెన్సీలు రిపోర్ట్ చేశాయి దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని యుక్రెయిన్ ప్రకటించింది ఈ సంఘటనపై బీబీసీ ప్రతినిధి స్టీవ్ రోజెన్బర్గ్ మరిన్ని వివరాలు అందిస్తున్నారు ఇది ఉగ్రవాద దాడి అని క్రెమ్లిన్ చెబుతోంది రష్యా అధ్యక్షుడిని చంపే ప్రయత్నంగానే ఈ దాడి చేశారని దీనిపై తగిన రీతిలో సరైన చోట ప్రతిస్పందించే హక్కు తమకుందని రష్యా అంటోంది మరికొన్ని రోజుల్లో రెడ్ స్క్వేర్లో జరిగే రష్యా విక్టరీ డేకు కొన్ని రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం విక్టరీ డేలో సైనిక కవాతు నిర్వహిస్తారు సోవియట్ యూనియన్ చేతిలో నాజీ జర్మనీ ఓటమిని పురస్కరించుకుని రష్యా విక్టరీ డే జరుపుకుంటుంది మరి ప్రస్తుత స్థితిలో ఆ పరేడ్ అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అనేది ప్రశ్న క్రిమినల్ మాత్రం జరుగుతుందని చెబుతోంది గోవాలో మే నాలుగు ఎస్సీఓ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు జరగనుంది రెండు నెలల తర్జన భర్జనల తర్వాత ఈ సమావేశానికి తమ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టోను పంపాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది పన్నెండేళ్ల తరువాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్కు వస్తున్నారు బీబీసీ ప్రతినిధి జాఫ్రీ అందిస్తున్న రిపోర్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి మంత్రులే చెప్పాలి ఈ ప్రపంచం పాకిస్తాన్ ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రంగా చూస్తోంది వాళ్ళు ఈ రుద్దుతున్నారు అది పాకిస్తాన్ మీద మాత్రమే కాదు ఇండియాలోని కూడా ఇవి గత డిసెంబర్లో ఐక్యరాజ్య సమితిలో భారత్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల మధ్య సాగిన పరస్పర ఆరోపణలు ముఖ్యంగా ప్రధాని మోదీ మీద బిలావల్ భుట్టో చేసిన ప్రకటనపై ఇండియాలో తీవ్ర విమర్శలొచ్చాయి ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో కశ్మీర్ కు ప్రత్యేక హోదాను తొలగించడంతో రెండు దేశాల మధ్య సమస్యాత్మకంగా ఉన్న దౌత్య సంబంధాలు మరింత జటిలంగా మారాయి ఈ పరిణామాలతో పాకిస్తాన్ భారత్తో దౌత్య సంబంధాలను దూరం పెట్టింది సంజోతా ఎక్స్ప్రెస్ వాణిజ్య సంబంధాలు హై కమిషనర్ల ఉపసంహరణ ఏదైనా కావచ్చు ఇవన్నీ మాతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా తీసుకున్న నిర్ణయాలు వాటిని సమీక్షించాలని మేము ఇప్పటికే విజ్ఞప్తి చేశాం అయితే ఉద్రిక్తతలు ద్వేషం నిండుకున్న వాతావరణంలో తమ విదేశాంగ మంత్రి ఎస్సీఓ సమావేశానికి వెళతారని పాకిస్తాన్ చేసిన ప్రకటన ఒక రకంగా స్వాగతించదగ్గ పరిణామంగా చూస్తున్నారు ఈ సమావేశం కోసం భారత ప్రభుత్వం ఆహ్వానం సమావేశంలో పాల్గొనడం ఒక రకంగా ఎస్సీఓ చార్టర్ పట్ల పాకిస్తాన్కు ఉన్న నిబద్ధతను సూచిస్తుంది పాకిస్తాన్ విదేశాంగ విధానంలో ప్రాంతీయ విషయాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది మీటింగ్ సమావేశం బిలావల్ భూటో భారత పర్యటనపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది బిలావల్ పర్యటనపై ప్రజల్లో అంచనాలు పెరగకుండా ఎలాంటి అంచనాలు లేకుండా ఉండేలా జాగ్రత్తలు పాటిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఫలితం వాళ్లు అనుసరిస్తున్న విధానంపైన కాకుండా ఇండియా స్పందనపైన ఆధారపడి ఉంటుంది పన్నెండేళ్లలో మొదటిసారిగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇండియాలో పర్యటిస్తున్న సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయా రాజకీయ వాతావరణం ఎలా మారుతుంది న్యూఢిల్లీ ఎంతవరకు సాదర స్వాగతం పలుకుతుంది వంటి ఆసక్తికర ప్రశ్నలున్నాయి అయితే మొత్తంగా ఏం జరిగినా సరే భవిష్యత్తు సంబంధాల దిశను బిలావల్ పర్యటన నిర్దేశిస్తుంది ఒకవైపు భారత ఆహ్వానాన్ని అంగీకరించి పాక్ ప్రభుత్వం సానుకూల సంకేతాలు పంపుతుంటే పాకిస్తాన్ సైన్యం తమ దేశ ప్రజలకిస్తున్న సందేశం మరోలా ఉంది కాశ్మీర్ ఎప్పటికీ ఇండియాలో విడదీయలేని భాగం కాదు ఎప్పటికీ కాలేదు దేశంలో ప్రతి అణువును కాపాడుకోగల శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ ఆర్మీకి ఉన్నాయి అవసరమైతే ఈ పోరాటాన్ని శత్రువుల భూభాగంలోకి తీసుకువెళ్తాం భారత్ పాకిస్తాన్ సంబంధాల చరిత్రను చూస్తే నేరుగా కాకుండా చుట్టూ తిరిగి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు పదకొండేళ్ల క్రితం ఆనాటి విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ న్యూఢిల్లీ వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు రెండు దేశాల మధ్య సంబంధాలు గడిచిన చరిత్రకు బందీగా కాకూడదు మీ దేశంతో నిజాయితీ గల చర్చల కోసం చూస్తున్నాం భవిష్యత్ సంబంధాలపైన నమ్మకంతో ఉన్నాం శాంతి సౌభాగ్యాల కోసం సంబంధాలు సాధారణ స్థితికి రావాల్సిన అవసరం ఉంది పరస్పర సంబంధాల విషయంలో గడిచిన పదేళ్లు అంత ఉపయోగకరంగా లేవనే చెప్పొచ్చు ఉద్రిక్త పరిస్థితుల మధ్యే కొత్త ఆశలు చిగురించే అవకాశాలు కనిపించాయి రెండు వేల ఇరవై ఒకటిలో లైన్ ఆఫ్ కంట్రోల్లో కాల్పుల విరమణకు అంగీకారం అందులో ఒకటి ప్రస్తుత బిలావల్ పర్యటన నుంచి ఎక్కువగా ఆశించడం సమంజసమా కాదా అనేది ఇండియాలోనూ పాకిస్తాన్లోనూ ఎక్కువగా చర్చిస్తున్నారు ఈ విషయంలో ఖచ్చితంగా ఊహించడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే రెండు దేశాలు పంచుకుంటున్న చరిత్ర అటువంటిది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంత్ర మంత్ర దగ్గర భారత రెజ్లర్లు చేస్తున్న ఆందోళన పదకొండవ రోజుకు చేరుకుంది శాంతి భద్రతల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు ఇప్పటికే బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసుపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది కేవలం ఎఫ్ఐఆర్ నమోదు ఒకటే తమ లక్ష్యం కాదని తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని రెజ్లర్లు చెబుతున్నారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పిటి ఉష రెజ్లర్లను కలిసి మాట్లాడారు గతంలో పిటి ఉష రెజ్లర్లు నిరసన తెలపడాన్ని తప్పుపట్టారు క్రీడాకారులు క్రమశిక్షణ పాటించాలని అన్నారు పిటి ఉష వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో ఆమె ఈరోజు రోజు నేరుగా రెజ్లర్లను కలిసి మాట్లాడటం ఆసక్తిని రేకెత్తించింది అయితే దేశంలోని చాలామంది క్రీడాకారులు రెజ్లర్ల వివాదంపై స్పందిస్తున్నారు రెజ్లర్లకు మద్దతుగా తమ గళం వినిపిస్తున్నారు టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఒలింపిక్ పథక విజేత నీరజ్ చోప్రా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొందరు క్రికెటర్లు రెజ్లర్లకు మద్దతు తెలిపారు బాక్సర్ నిఖత్ జెరీన్ స్టే స్ట్రాంగ్ ఛాంపియన్ ఆల్వేస్ విత్ యూ అంటూ ట్వీట్ చేశారు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ తో బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే మాట్లాడారు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించిన ఎలాంటి ఫలితం లేదన్నారు టోక్యో కే ప్రధాన इतना मतलब इतना ओपनली मैंने उनको नहीं, नहीं बताया था सेक्चुअल हरासमेंट का मैं सही बता रही हूँ लेकिन मैंने और जितने लेवल पर वो टॉर्चर कर रहे हैं कि बिल्कुल मैंटली टॉर्चर करें हम मारने तक की धमकियाँ हैं वो तो उन्होंने की कोई दिक्कत नहीं है हम बात करेंगे उन्होंने उनको डांटा है बाद में जो भी है तो ब्रजभूषण ने आपने उनसे कहा और उनका क्या रिएक्शन तो उन्होंने कहा कि आश्वासन हाँ नहीं उन्होंने कि आप चिंता मत करो हम बैठे हैं ऐसा इतना कोई वो नहीं हुआ कि आपके मतलब आप लोगों को ऐसे दुखी परेशान कर दे हम बैठे हैं तो फिर मैं आगे घर पे जैसे ही ब्रजभूषण को उन्होंने डांटा होगा ओब्वियसली डांटा होगा तभी ब्रजभूषण के लोग धमकी देने लगे फ़ोन करके कि तुमने तुम्हारी इतनी मत होगी तुम प्रधानमंत्री तक ऐसी शिकायत करोगी तुम इतनी बड़ी खिलाड़ी होगी तुम्हें मैम बताएंगे तो वो सब चीज़ें उनकी साइड से आने स्टार्ट होगी तभी और 24 फोर आवर्स में ही खेल मंत्री जी से फ़ोन आने लगे कि आपको मिलने के लिए बुलाया है क्योंकि प्रधानमंत्री जी ने बोला हुआ कि आप स्पोर्ट्स मिनिस्टर हो आप इस मैटर को देखो जब मैं उनके पास गई मैंने और थोड़ी ओपनली बातें बताई क्योंकि प्रधानमंत्री जी को मैं थोड़ा और नहीं बता सकती क्योंकि इतने बड़े पद पे कोई बैठा है तो आपको बोलने में भी बहुत संघर्ष करना पड़ रहा है तो जब मैं खेल मंत्री जी से गई कि सर ऐसे ऐसे हो रहा है ऐसे ऐसे हो रहा है मैंने जितनी जो भी बातें बाते मैंने उनको बताई थी मैं मतलब अपने घर तक भी नहीं पहुँची थी कम्प्लीटली वो बातें सब ब्रजबों को बता थी तब मेरे को एकदम से शौक लगा कि विश्वास तो नहीं कर सकते किसी पे मैंने तो वही कि अगर प्रधानमंत्री जी ने बोला खेल मंत्री जी को तो इसका मतलब है कि वो मेरी सुनेंगे लेकिन उन्होंने शायद उन, उनकी साइड से लिखो ही बात है कि ऐसे ऐसे विनेश ने बोला है तो उन्होंने वही फिर वही टॉर्चर वही मतलब अच्छा इतनी उम्र तो हो गई ये होगी फिर वो ओपनली ना करके साइलेंटली मेरे को परेशान करने लगे जैसे नेशनल कैंप में गई हूँ फिर मेरे को प्रधान इससे ब्रजभूषण से मिलने के लिए प्रेशर बनाने लगे कि मिलना है मिलना है मिलना है मिलना है करके हर दिन हर उनके लोग हर सेकंड डे फ़ोन करके मेरे हस्बैंड को क्योंकि मैं तो फ़ोन बंद रियो के टोक्यो के बाद में मैंने फोन बंद कर रखा था अपना बिल्कुल ही तो मेरे हस्बैंड के पास कॉल आते थे तो बस वही है तो मतलब मैं वो कहते हैं ना कब दूध का जला छाँ से भी फूक फूक मार के पीता है तो जब मैं जब हम लोगों ने मतलब दो दिन पहले ही मीटिंग किया कि देखो क्या कर सकते हैं इस चीज़ के ऊपर तो फिर वो वा हमारा भाई की पूरे देश के सामने ही जाके बोल देते हैं और जैसे ही बैठेंगे ना जंतर मंत्र पे क्योंकि हमने देखा कि लोग जो भी आवाज़ उठाते हैं ना बड़ी बड़ी जो भी आवाजें उठे जंतर मंत्र पे जाके ही बैठते हैं तभी पूरा देश सुनता है ना तो कि बैठेंगे और प्रधानमंत्री जी जैसे कि जैसी आवाज़ जाएगी तभी वो हमें बुला लेंगे और तभी हमारा सोल्यूशन हो जाएगा रेसलिंग क्लीन हो जाएगी हम अपने घर ये हमारा प्लान था आपको क्यों नहीं लग रहा है कार्रवाई जो आप हाँ कह रही हैं नहीं हो रहा है क्यों नहीं हो रही है? देखो एम पी हैं गवर्नमेंट को कोई नुकसान होता होगा या वो गवर्नमेंट को पे पे प्रेशर डाल रहा है क्योंकि वो अपने इलाके में उसके कुछ सीटों पर प्रभाव है उसका इलेक्शन के ऊपर तो वही पॉलिटिक्स स्पोर्ट्स से ज़्यादा हैवी हो रही है स्पोर्ट्स पर्सन आएँगे जाएंगे लेकिन पोलिटिशन चाहिए गवर्नमेंट को शायद इसीलिए कि सब अपना फ़ायदा देखते हैं वो बड़ी बात हो रही है అయితే మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలను మొదటి నుంచే కొట్టిబారేస్తూ వస్తున్నారు బ్రిజ్ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇదంతా చేస్తున్నారని అంటున్నారు ప్రధానమంత్రి ఆదేశిస్తే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు బ్రిజ్ భూషణ్ బీబీసీ ప్రతినిధి అనంత జనానే మాట్లాడారు ఆయన చూద్దాం उस एफ को लेके भी लोग सवाल उठा रहे हैं और कह रहे हैं कि ये दस दिन बाद जब शिकायत दी गई तब सुप्रीम कोर्ट के आदेश के बाद ऐसा क्यों हुआ जो सामान्य प्रक्रिया होती है उसके तहत क्यों नहीं हुआ दिल्ली पुलिस के अधिकारियों के खिलाफ एक्शन की भी बात और जो मांग है वो लोग उठा रहे हैं दूसरे विपक्षी दल के लोग सबसे पहले जो नामचीन खिलाड़ी हैं जैसे साक्षी हो गई बिना बिनेस हो गई इन्होंने आन कैमरा कहा था कि मेरे साथ ऐसी कोई घटना नहीं घटी है औरों के साथ घटी है ओवरसाइड कमेटी में ये हलफनामा देते हैं कि मेरे साथ घटना घटी है और जितनी लड़कियां इन्होंने वहाँ पर पेश की है कमेटी के सामने इन्होंने पेश किया है या आईओ में पेश किया है उसमें कोई नाबालिग नहीं है लेकिन ये एफ जो लिखी गई है इसमें नाबालिग लड़की है मैंने जांच कमेटी को एक आडीओ दिया था दोनों को दिया था जिसमें बजरंग पुनिया एक लड़की से बात करते हैं और कहते हैं किसी भी तरीके से कोई लड़की तैयार करो ये तो एविडेंस तो, है ये एविडेंस आप पुलिस को भी तो दे सकते हैं पुलिस तो देंगे ना तो मेरे खिलाफ तो चार महीने से लगातार हो रहा है चार महीने से जिस समय कमेटी बन रही थी उस समय उसी दिन इनकी एप्लीकेशन ले लेना चाहिए था कि किसके साथ हुआ किसके साथ हुआ किसके साथ हुआ किसके साथ हुआ तो एक तरीके से इनको लगातार तीन महीना मौका दिया गया कि आप ढूंढ ढूंढ करके लाओ ढूंढ ढूंढ करके लाओ रुक पूरी पूरी बात सुन लीजिए ये बड़ा सेंसिटिव मामला है కింగ్ చార్ల్స్ త్రీ పట్టాభిషేకానికి బ్రిటన్ ప్రజలంతా సిద్ధమవుతున్నారు బార్లు రెస్టారెంట్లతో సహా పెద్ద పెద్ద విందులకు సైతం సన్నాహాలు జరుగుతున్నాయి మెన్యులో పట్టాభిషేకపు స్పెషల్ వంటకం కరోనేషన్ కీషేగా చెప్పుకునే పేస్ట్రీ అధికారిక వంటకంగా నిలుస్తోంది దీంతోపాటు మరో నాలుగు ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు షెఫ్లు నోరూరించే విందులో పసందైన వంటకాలపై బీబీసీ ప్రతినిధి ఫియోనాలి అందిస్తున్న కథనం రాయల్ కిచెన్లో పట్టాభిషేకపు ప్రత్యేక వంటకం కరోనేషన్ తయారవుతోంది రాణి ఎలిజబెత్ పట్టాభిషేకం నాడు విందులో చికెన్ తయారు చేశారు ఏడు దశాబ్దాల తరువాత ఆమె కుమారుడు ఈ సేవరీ టాట్ ను ఎంచుకున్నారు దీనిని బచ్చలి కూర చిక్కుడు గింజలతో వండుతారు ఇందులో ఫిల్లింగ్ పెట్టేటప్పుడు విడిపోకుండా ముందే బేక్ చేసి పెట్టుకున్నాం అందుకే ఇది పాడైపోదు ఈ వంటకాల టిప్స్ కోసం మేం సెంట్రల్ లండన్ లోని ఓ బేకరీకి వచ్చాం ఎంత చీజ్ తీసుకోవాలి రెండు దోసలుళ్ళు సరిపోతుందా సగమే వేయాలి ఎందుకంటే మీరు దాన్ని అవెన్ లో పెట్టినప్పుడు దాన్ని వంచకూడదు లేకపోతే గుడ్డుతో కలిపిందంతా వైపుకు వెళ్లిపోతుంది ఆపై ప్యాన్ అడుగు నాతుక్కొని కీష్ ముద్దగా మారుతుంది పట్టాభిషేకం విందు మెన్యులో కీష్ తో పాటు చాలానే ఉన్నాయి లండన్లోని పేరున్న హోటల్స్ లో అన్ని రకాల వంటకాలను తయారు చేయబోతున్నారు తొమ్మిది అంతస్తుల కింద బేస్మెంట్లో ఇవన్నీ కిచెన్స్ ఇవి చాలా విశాలంగా ఉన్నాయి ఇక్కడ నూట ఇరవై మంది జెఫ్స్ పనిచేస్తున్నారు దీన్ని మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిద్దాం వేగుతూ ఉడుగుతున్న శబ్దం వస్తుంది అప్పుడే ఇది బ్రౌన్ కలర్ లోకే మారుతుంది ఇతను ఆసియా తరహాలో వండే మేక మాంసాన్ని స్ట్రీట్ పార్టీలో వడ్డించాలని రాయల్ ప్యాలెస్ నిర్ణయించింది ఈ దేశంలో బ్రిటిష్ ల్యాంబుని మించిన వంటకం లేదు అందుకే నేను తూర్పు పశ్చిమ దేశాల రుచులను మేళవించి బ్రిటిష్ ల్యాంబ్ వండుతాను గత పట్టాభిషేకం తర్వాత ఈ దేశం ఎంత ఎదిగిందో చెప్పేలా ఉంటుంది కదా కొత్త కింగ్ కి చీర్స్ సో దట్స్ ది మెయిన్ కోర్స్ సార్టెడ్ అది మెయిన్ కోర్స్ మరి పుడ్డింగ్ సంగతి ఏంటి స్ట్రాబెర్రీ జింజర్ ట్రైఫిల్ తయారు చేస్తున్నారు చెఫ్ ఆడమ్ హ్యాండిలింగ్ ఇస్ నథింగ్ మోర్ బ్రిటిష్ అందమైన స్ట్రాబెర్రీ ట్రైఫిల్ ని మించిన బ్రిటిష్ రుచులే ఉంటాయి ఇది మనందరికీ చక్కటి జ్ఞాపకం అందుకే నేను దీన్ని ఎంచుకున్నాను అయితే ఇది బ్రిటన్ అంతటా దొరుకుతుంది ఆడన్ తయారు చేసిన డ్రైఫుల్ రుచి ఎలా ఉందో చూద్దాం ఇందులో విమెన్స్ ఇన్స్టిట్యూట్ లేడీస్ ను మించిన వారు లేరు బ్రిటిష్ సంస్థ అయిన విమెన్స్ ఇన్స్టిట్యూట్ కీలక వ్యక్తులు ముగ్గురు ఇప్పుడు రుచిని పరీక్షిస్తారు ట్రైఫల్ చాలా రిచ్ గా ఉంది నాకు బాగా నచ్చింది ఫ్లేవర్లు కూడా బాగున్నాయి చిక్కదనంతో పాటు చివర్లో కొద్దిగా ఆల్కహాల్ తగలడం బాగుంది జీని కొరెనిషన్ కేష్ కూడా రుచి చూశారు పట్టాభిషేకం రోజున దీన్ని మెన్యూలో ఉంచుతారా తప్పకుండా కింగ్కి నచ్చినట్లయితే నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది కింగ్ చార్ల్స్ త్రీ పట్టాభిషేకపు విందుకి అన్ని సిద్ధమవుతున్నట్టే ఆంధ్రప్రదేశ్లో నిత్యం చేపలవేటకు వెళ్లి వచ్చే మత్స్యకారులతో ఉండే సముద్ర తీరం బోసిపోయింది చేపలవేటపై ప్రభుత్వం ఇటీవలే అరవై ఒక్క రోజుల నిషేధాజ్ఞలు జారీ చేసింది దీంతో విశాఖ హార్బర్లో ఏడు వందల బోట్లు నిలిచిపోయాయి మత్స్యకార భరోసా పేరుతో ప్రభుత్వం అందిస్తున్న సాయం అందడం లేదని కొందరు సాయం అందుతున్నది సరిపోవడం లేదని మరికొందరు ఆరోపిస్తున్నారు విశాఖ తీరం నుంచి బీబీసీ ప్రతినిధి లక్కోజు శ్రీనివాస్ అందిస్తున్న కథనం క్రాప్ హాలిడేకు ముందు విశాఖ హార్బర్లోని ఫిష్ మార్కెట్ ఇది ప్రస్తుత పరిస్థితి మత్స్య సంపద వృద్ధి కోసం ఏటా ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు ఆంధ్రప్రదేశ్లో క్రాప్ హాలిడే పాటిస్తారు ఈ సమయంలో చేపల వేటిపై ఉంటుంది దాంతో విశాఖ హార్బర్లో దాదాపు ఏడు వందల బోట్లు నిలిచిపోతాయి ఉపాధి లేకపోవడంతో తమకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు ఇలాగా అప్పులు చేసుకుంటామండి అప్పులు చేసి పైల చెందుకు అడుక్కు తీర్చుకు వేటలకు వెళ్తాము మా ఆయన గారు ఇంట్లోనే ఉంటాం మా ఇంట్లోనే ఉంటాం ఈ రెండు నెలలు దాదాపు మత్స్యకారులందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది మత్స్యకార భరోసా పేరుతో ప్రభుత్వం ఇచ్చే సాయం అందరికీ అందట్లేదని చెబుతున్నారు కళాశాలకు ఇచ్చిన పదివేలు కూడా ఈ చాలా అంటే దానివల్ల అన్యాయం అయిపోతుంది పరిస్థితి మత్స్యకార భరోసాకు దాదాపు పదకొండు వేల మంది అర్హులని సాంకేతిక సమస్యల వల్ల కొందరికి ఈ పథకం అందడం లేదని అధికారులు చెబుతున్నారు ఈసారి ఆ సమస్య లేకుండా చేస్తామంటున్నారు అయితే ప్రభుత్వ సాయం తమకు ఏ మాత్రం సరిపోవడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు ఆ రెండేళ్ళు పదివేలు మాకు సాల్వ్ అది ఇచ్చిన వాళ్ళకి వస్తానే వాళ్ళకి అయింది లేవు ఆ రెండు నెలలు మేము ఇక్కడ వల్ల ఉన్నాయి వల్లవి కట్టుకొని శుభ్రం చేసుకొని ఉంటాం అవి ఇచ్చిన పదివేలు పడిన పదివేలు అయినా సరే ఇంటికి కట్టాలి చిన్న తినడానికి ఆ గ్యాస్ బండ్లు గ్యాస్ బండ్ల కంటికి మాకు అసలు చాలా చాలవు వేటకు వెళ్లిన అన్ని బోట్లకు పడవులకు చేపలు చుక్కుతాయనే గ్యారంటీ ఉండదు అందుకే ముందు పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ఇష్టపడక వేటకు వెళ్లే బోట్ల సంఖ్య క్రాప్ హాలిడే కంటే ముందే తగ్గుతోందని మత్స్యకార సంఘ నాయకులు చెబుతున్నారు దీంతో రూపాయలు ఈ వంద రూపాయలకి నానా ఇబ్బందులు పడి బోట్లు ముందే కట్టేస్తున్నాం ఎవరో రూపాయలకు అలా నాలుగు వందల బోట్కి రెండు వందలు తగ్గిపోతున్నారు సీజన్ రాబోయే తీరం నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపు చేపల వేట సాగించే సంప్రదాయ పడవలకు క్రాప్ హాలిడే వర్తించదు దాంతో విశాఖ తీరంలో ఉన్న దాదాపు వెయ్యి సంప్రదాయ పడవలు వేటకు వెళతాయి వీరి వలలకు చుక్కే కొన్ని చేపలే హార్బర్ ఫిష్ మార్కెట్లో కనిపిస్తాయి ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ ఓ యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు వైరల్ కావడంపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్టేక్ ఏంటో చూద్దాం ఇవాల్టి కార్టూన్ టైంలో